హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మా స్టూడెంట్ ఒక అమ్మాయికి మిర్రర్స్ చూపించాలనింది. మిర్రర్స్ అతికించుకోమంటే ఫ్రేమ్ మొత్తం కనిపించకుండా మిర్రర్స్ అయితే అతికించుకుంది. సో తను ప్రాక్టీస్ చేసుకోవటం కోసం అనమాట. ఇక్కడైతే తనకు చూపిస్తూ ఉన్నాను స్మాల్ మిర్రర్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది. సో ఈరోజు అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లేట్ చేసేసకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పదండి. సో ఇది వచ్చేసి స్మాల్ మిర్రర్ చూపించిన తర్వాత మళ్ళీ ఒకటి పెద్ద మిర్రర్ కూడా చూపించక్క అంటే తనకు చూపిస్తూ ఉన్నానండి. అండ్ ఈ డిజైన్ వచ్చేసి మేము 2 times జాయింట్స్ అన్నవి వేసుకొని వేసాము. చాలా హెవీ వర్క్ అండి. సో ఇప్పుడు థ్రెడ్ కట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి కుందన్స్ కూడా అతికించేసాము. సో చాలా నీట్గా వచ్చింది వర్క్ అయితే. కాకపోతే ఇది ఫుల్ లెంత్ లేదన్నమాట. సో 2 times వేసుకోవాల్సి వచ్చింది. అది కూడా మిషన్ దగ్గరే ఉంటూ కట్ చేసుకుంటూ చేసుకోవాల్సిన వర్క్ అనమాట. చాలా హెవీ వర్క్, చాలా టైం టేకింగ్ అయితే పట్టిందండి హ్యాండ్స్కి వేయటానికి. డిజైన్ అయితే మొత్తానికి పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఆ డిజైన్ మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్కి మేము జాయింట్లు వేసుకుంటామన్నమాట. ఆ జాయింట్లు వేసుకున్నటువంటి క్లాత్లు వర్క్ అయిపోగానే తీసేస్తామండి. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి బ్లౌజ్ కూడా అదే వర్క్ చేస్తున్నాను. క్యాన్వాస్ తీసేసి అలాగే సైడ్స్కి ఉండేటటువంటి జాయింట్స్ క్లాత్లు ఉంటాయి కదా, అవైతే తీసేస్తూ ఉన్నాను. ఇవి తీసేసుకుంటే మళ్ళీ మాకు నెక్స్ట్ వేసుకునేటటువంటి జాయింట్కు యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ వర్క్కి. సో ఇది వచ్చేసి వర్క్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది నేను చూపిస్తాను నేను మీకు నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో చూపించానో లేదో నాకు ఐడియా లేదు. నిన్నటి వీడియోలో అయితే చూపించాను అనుకుంటా. కాకపోతే కుందన్స్ పెట్టిన తర్వాత డిజైన్ అన్నది ఇంకా చాలా బాగా వచ్చింది. ఏ డిజైన్ అయినా సరే మనం లైట్గా దానికి కుందన్తో టచ్అప్ చేసేస్తే వర్క్ సూపర్గా కనిపిస్తుంది అనమాట. మన ఫేస్కి టచ్అప్ చేసినట్టుగానే వర్కులకు కూడా కంప్యూటర్ వర్కులకి కుందన్స్తో టచ్అప్ చేయాలన్నమాట. ఇక్కడ నేను అది స్టిచెస్ తీసుకుంటూ ఉండగానే ఒక కస్టమర్ వచ్చేసి డ్రెస్సెస్ ఇచ్చారనమాట ఆల్టరేషన్కి. సో అవైతే తీసుకున్నాను. అవి మాకు రేపటికల్లా కావాలి అని చెప్పేసి అన్నారు. రేపటికి చేపిచ్చి అయితే ఇచ్చేది ఉంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో పొద్దున్నుంచి ఈరోజు 2 sarees డిజైన్ సారీ 3 sarees డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను. ఒకటైతే హైలైట్గా వచ్చింది, ఒకటి ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. ఎందుకు ఫినిషింగ్ అవ్వలేదంటే అది కొంచెం ట్రై చేసినాము, దానికి కింద కుచ్చి కడితే తప్ప అది ఫినిషింగ్ పూర్తయినట్టుగా ఉండదు అనమాట. సో అది ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. ఇప్పుడు వచ్చేసి దీనికి ఈ శారీకి వచ్చేసి నేను మగ్గం వర్క్ టైప్లో అంటే స్టోన్లెస్ బాన్లెస్ అన్నది యూజ్ చేస్తూ కుందన్స్తో ఒక కుచ్చులో అయితే డిఫరెంట్గా ట్రై చేశాను. ఇది కూడా చాలా బాగుంది. పొద్దున్నుంచి ఈరోజు కస్టమర్లను చూసుకుంటూ అలాగే కంప్యూటర్ మిషన్లో వర్క్ చూసుకుంటూ ఈ వీటికి అన్నింటికి సెలెక్ట్ చేశాను. అలాగే ఈరోజు కొంచెం షాపింగ్ కూడా చేశాను అనమాట షాప్లో ఉండే. సో కొన్ని క్లాత్లు అవి లేవండి, పట్టు క్లాత్లలో కలర్స్. సో అవన్నీ కూడా ఈరోజే మేము ఆర్డర్ పెట్టాము. వాటితో పాటు మగ్గం నీడిల్స్ పూసలవి చాలా వరకు ఇక్కడ దొరకట్లేదన్నమాట. సో అందుకని చెప్పేసి వేరే చోటు నుంచి తెప్పిస్తున్నాను. అవి కూడా ఈరోజు ఆర్డర్ పెట్టడం జరిగింది. అవి కూడా వస్తాయి మనకి ఇంకా 2-3 రోజులు ఉంటే. ఇంకా అప్పుడు మీకు ఎవరికి ఏ మగ్గం సూదులు కావాలన్నా నేను అవి పంపిస్తాను. చాలామంది అడుగుతున్నారు మగ్గం వర్క్ సూదులలో పూసలవి జర్దోసిది అని చెప్పేసి. జర్దోసిది ఉంది, నార్మల్గా జరి కుట్టేది ఉంది, కానీ పూసల సూది లేదండి. సో పూసలవి అయితే ఆర్డర్ పెట్టాను, వస్తాయి ఇంకా 2 రోజులు ఉంటే. సో నేను పొద్దుటి నుంచి అంత తలబద్దలు కొట్టుకొని చేసినటువంటి డిజైన్ ఏంటి అన్నది ఇప్పుడు చూపిస్తా చూడండి. ఖచ్చితంగా మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నా. నాకే కాదు మన షాప్కి వచ్చిన వాళ్ళందరూ నేను చేస్తూ ఉంటే చూసి చాలా బాగుందని అయితే మెచ్చుకున్నారు. సో ఇప్పుడు ఆ డిజైన్ చూపిస్తాను చూడండి. సో ఇది అన్నమాట ఆ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇంక ఇవన్నీ వేయలేదండి, జస్ట్ ట్రయల్ వేసామన్నమాట. సో ట్రయల్ చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఇంకా హైలైట్గా కనిపించడం కోసం అని చెప్పేసి నేను వెల్వెట్ క్లాత్ అయితే యూజ్ చేశాను. పైన కింద వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను అనమాట గ్రీన్ కలర్. శారీ మొత్తం కూడా ఇలా గ్రీన్ కలర్ వచ్చింది. సో అందుకు నేను కింద వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను, పైన వచ్చేసి వెల్వెట్ కలర్ పింక్ యూజ్ చేశాను. అలాగే ఈ పింక్ పైన కూడా మేము ఇలా కుందన్స్ పెట్టడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది ఇది డిజైన్. దీనికి మెటీరియలే చాలా హైలైట్ అయ్యిందండి.
ఇంకొక డిజైన్ వచ్చేసి ఇలా సెలెక్ట్ చేశాను. దీనికి ఇంకా ఫినిషింగ్ అవ్వలేదని చెప్పాను కదా, దీనికి ఇంకా కుచ్చులు కట్టాలి. కుచ్చులు కట్టి దీనికి ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ మెటీరియల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ మెటీరియల్ చేంజ్ చేస్తే ఎలా వస్తుందో చూసి అది బాగుంటే అది, లేదా ఇది బాగుంటే ఇది. ఇది ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు కాబట్టి మీకు అంత క్లియర్గా అనిపించదు. ఇది ఒక మోడల్ అయితే సెలెక్ట్ చేశాను, చాలా బాగా వచ్చిందండి డిజైన్ అయితే. అలాగే ఇక్కడ చూడండి మెటీరియల్స్ అన్నీ ఇలా పెట్టుకొని కూర్చున్నాను అన్నమాట. ఇవన్నీ పెట్టి వీటితో ఒక డిజైన్ అయితే చేయబోతున్నాను. సో ఆ డిజైన్ ఏంటి అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తానండి. సారీ ఇది ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది, దీనికి కూడా ఒకటి అంటే డిఫరెంట్గా వేయమన్నారు వాళ్ళు. ఒక శారీకి వేసిన మోడల్ ఒకరికి వేయకూడదు, అలాగే వేరే కస్టమర్కి వేసినటువంటి డిజైన్ కూడా మాకు వద్దు అని చెప్పేసి అన్నారు. సో కాబట్టి వీళ్ళకు కొత్త లుక్ కావాలని చెప్పేసి అన్నారండి, అందుకే వేరే వాళ్ళకి వేసినటువంటి మోడల్ కాకుండా డిఫరెంట్ లుక్ అయితే తెస్తున్నాను ఈ శారీస్కి. సో ఈ శారీకి ఇంకా డిజైన్ అయితే సెలెక్ట్ చేసేది ఉంది, ఇది కానీ రేపైతే ఖచ్చితంగా దీనికి చేస్తాను. ఈ బ్లౌజెస్ అన్నింటికి, సారీ ఈ శారీస్ మీద బ్లౌజెస్ అన్నీ కూడా హైలైట్ వర్క్ అయితే వేపిస్తున్నాను. చెప్పాను కదండి హెవీ వర్క్ నేను వేయట్లేదు ఈ మధ్య, నాకు టైం సరిపోతలేదు అని చెప్పేసి. ఈ హైలైట్ వర్క్స్ అన్నీ కూడా వర్కర్తో వేపిస్తున్నాను, అది కూడా కర్నూలుకి వెళ్ళి మొన్న నైట్ వెళ్ళేసి ఇచ్చేసి వచ్చామన్నమాట. రేపటికైతే కంప్లీట్ అయిపోతాయని చెప్పేసి అన్నాడు. రేపు కనుక అయిపోతే మన దగ్గరకు వస్తే స్టిచ్చింగ్కి పంపించి స్టిచ్చింగ్ చేయించేటివి అయితే ఉన్నాయి, అవి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. ఈ శారీస్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ ఉండే ముహూర్తానికి ఇచ్చేటటువంటి శారీస్, టోటల్ 5 శారీస్ ఉన్నాయి. వీళ్ళవి ఇంకా కంప్యూటర్ వర్క్ డిజైన్స్ ఇంకా మేము స్టార్టే చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒకటి అయితే వర్క్ జరుగుతూ ఉంది, ఇది యాక్చువల్లీ 20 తారీఖు ఇచ్చేదండి. వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కానీ అది కొంచెం ప్రాబ్లం ఉండి పెండింగ్ పెట్టేశామన్నమాట. సో కాబట్టి అది ఇంకా వర్క్ అయితే చేయలేదు, ఇప్పుడు పెట్టాము. ఇప్పుడు వచ్చి సెలెక్ట్ చేసుకొని వెళ్తే ఇంకొక బ్లౌజ్ ఉంది, అది వేసిన తర్వాతనే ఇంకా ఈ శారీస్ వాళ్ళవి అయితే స్టార్ట్ చేసేది ఉంది. ఈ శారీస్ వాళ్ళవి కొంచెం హెవీగా ఉన్నాయి వర్కులు కంప్యూటర్లో, సో అవి స్టార్ట్ చేసేది ఉంది. ఇంకా వీటితో పాటు నార్మల్గా వేరే వాళ్ళు ఇచ్చినవి కూడా ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి, అవి కూడా చేయాలి. ఈసారి నేను తెప్పించేటటువంటి క్లాతులు చాలా మంచి మంచి కలర్స్ తెప్పిస్తున్నా, వాటిపైన నేను ఆఫర్ బ్లౌజులకు కంప్యూటర్ వర్క్లు వేసి నెక్స్ట్ టైమ్స్ అన్ సీజన్లో వేసి మీకు ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేస్తానండి. భలే ఉన్నాయి క్లాతులు అయితే, చాలా చాలా బాగా యూజ్ అవుతాయి అవి నాకు తెలిసి. ప్రతి ఒక్క శారీస్ మీదకి వేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇది అన్నమాట, ఇప్పుడైతే ఈ ఇంకొక బ్లౌజ్ స్టార్ట్ చేసి వీలైతే అది నెక్ వేసేంత వరకు ఉండి వెళ్తాము, లేదు ఎక్కువ టైం అయ్యేటట్టుంటే ఇంటికి వెళ్ళిపోతాము. రేపు మళ్ళీ తొందరగా వస్తారు, రేపు కొంచెం రథసప్తమి ఉంది కదా, సో రథసప్తమి ఉంది కాబట్టి రేపు ఏకుండా వేయాలి. మళ్ళీ ఇక్కడ ఉన్నానంటే ఏకుండా వేసేదానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి రేపు ఏకుండా వేయాలి అంటే ఈరోజు కొంచెం తొందరగా ఇంటికి వెళ్ళి వీడియో ఎడిటింగ్ వర్క్ అంతా చూసుకొని తొందరగా పడుకొని పొద్దున్నే లేచి రథసప్తమి వీడియో అయితే నేను మీకు రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేసినాను, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్ ఎండ్ అని చెప్పేసి మళ్ళీ వీడియో పెట్టింది ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ నెక్ చాలా బాగుంది. సో వీడియో ఎండ్ చేసిన తర్వాత నేను ఇది చూపించాను అన్నమాట. ఇది వచ్చేసి పాట్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్, అలాగే ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ వస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా, సో చూపిద్దాం అనిపించింది. దీనిపైన వచ్చేసి మనం లైట్గా ఒక కుందన్ పెట్టేసి స్టిచ్ చేయించుకున్నామంటే కనుక శారీ కట్టుకున్నప్పుడు చాలా డీసెంట్గా నీట్గా కనిపిస్తుంది, చాలా బాగుంది కదా. హ్యాండ్స్కి అయితే వర్క్ వద్దని చెప్పేసి అన్నారు, పెద్ద బార్డర్ అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక డిజైన్ మగ్గం వర్క్ లాగా చేయాలి అని చెప్పేసి అనుకున్నాను కుచ్చులకి అని చెప్పాను కదండి. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ మా ఆయన బాల్ లేస్, స్టోన్ లేస్ కొద్దిగా కట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇది ఎలా కట్ చేసుకోవాలా, ఎన్ని సైజెస్ కట్ చేసుకోవాలన్నది చెప్పానన్నమాట నేను. ఇవి మనము ఏ సైజ్ అయితే కుందని తీసుకుంటామో ఆ సైజ్ కుందనికి ఫస్ట్ మనం సర్కిల్ వేసుకోవాలి. ఆ సర్కిల్కి సరిపడా మనం ఈ బాలేస్ అన్నది 2 టైప్స్ కట్ చేసుకునేది ఉంటుంది. సో మా ఆయన తెలియ చూడండి ఎంత ఈజీగా కట్ చేస్తున్నాడో, కట్ట ముక్కకి మార్కింగ్ పెట్టుకున్నాడు ఎంత లెంత్ కావాలన్నది, అలా పెట్టుకొని టక్కన కట్ చేస్తున్నాడు అనమాట. ఇలా ఏవైనా మనకి కరెక్ట్ సైజెస్ కట్ చేసుకోవాలంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది కదా, సో అలా కాకుండా ఇలా ఈజీ వేలో కూడా కట్ చేసుకోవచ్చు అని మా ఆయన చూపిస్తున్నాడు అనమాట. సో అదే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి ఎన్ని కావాలి అని చెప్పేసి అంటే ఇక్కడ నేను కౌంట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇవి నేను ఎందుకు కట్ చేస్తున్నా ఏంటి అన్నది నేను వర్క్ చేసిన తర్వాత చూపిస్తానండి. ఆసారి మీరే నిజంగా అసలు చాలా బాగుంది అని చెప్పేసి అనుకుంటారు, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అంత మంచి డిజైన్ అయితే నేను ఒకటైతే ఆలోచించి చేస్తున్నాను. సో
ఇప్పుడైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేద్దాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.